హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈరోజు మరి అమ్మాపురం ఏరియల్ వ్యూ పార్ట్ టూ అనేది మీకు చూపెడతాను. మరి ఎందుకంటే పార్ట్ వన్లో కొన్ని చూపెట్టాను, పార్ట్ టూలో మిగిలినవి కూడా పూర్తిగా చూపెడుతూ వాటి వివరణ కూడా ఇస్తూ మీకు వీడియో రూపంలో చేశాను, అది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా M9 ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పార్ట్ వన్లో ఇప్పుడు రాములవారి గుడి గురించి మీకు చెప్పాను కదా, ఆ గుడి నేను లోపలికి ఎంటర్ అయ్యాను. ఇది లోపల భాగం. మరి గుడికి ఎదురుగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ఇది గజస్తంభం చూస్తున్నారు కదా మీరు. ఇది మనకు రాములవారి గుడి లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇది లోపలి భాగం చూస్తున్నారు కదా. ఇది దక్షిణ ద్వారం, మీకు చూపెట్టిన ఆ రోజు చెప్పాను కదా ఉత్తర ద్వారం అని. ఇది ఉత్తర ద్వారం. ఇప్పుడు మనం లోపలికి వచ్చింది తూర్పు ద్వారం. ఉత్తర ద్వారం నుండి మనం బయటకు వస్తే ఇలా ఉంటుంది. చూస్తున్నాగా ఫ్రెండ్స్, ఇది మరి రాములవారి గుడి లోపల దేవుడు ఉన్నారుగా. ఇక ఇది లోపల ఈ విధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ మరి అమ్మపురం యొక్క రాములవారి దేవాలయం. మరి ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మరి ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం మనం. మనం ఉత్తర ద్వారం నుండి మనం ఏ విధంగా ఉందో చూసాం కదా. ఇప్పుడు దక్షిణ ద్వారా బయటికి వస్తే మనకు ఏమేమి ఉన్నది అనేది ఇక్కడ కళ్యాణ మండపం ఉన్నది. ఇది దక్షిణ ద్వారం నుండి మనం బయటకు వస్తే ఈ విధంగా ఉంటుంది. మాట్లాడాలా, ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మరి మనకు అందుబాటులో ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. జయ శ్రీమన్నారాయణ. ఇది అమ్మాపురం, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. అమ్మాపురం శ్రీ సారాంజల స్వామి దేవాలయం. ఆలయ అర్చకునిగా అలహరి శేషాచార్యులు గత 30 సంవత్సరాల నుంచి దేవాలయం అర్చకత్వం చేస్తున్నా. ఇది వంశపారంపరిగా వస్తుంది. అంతకుముందు మా నాన్నగారు వీరశేషులు అలహరి భాష్యకాచార్య గారు అరంగి చేసేది నిత్యం అర్చకత్వం. తర్వాత దాని పరంపరలో నేనే ఇక్కడ అర్చకత్వం చేయడం జరుగుతుంది. ఇది సుమారు 200-300 సంవత్సరాల క్రితం దేవాలయం ప్రతిష్ఠించడం నిర్మించడం జరిగింది. మొత్తం దేవాలయం కూడా శిలారాయితో కట్టబడింది మొత్తం ఇక్కడ. తర్వాత ఇక్కడ దేవాలయంలో ఈ పాదుకా కీలాద్రి అనే పేరు కూడా వచ్చింది. రాములవారు లేడిని సంహరించుటకై ఈ భద్రాచలం నుండి బయలుదేరి ఇక్కడి నుంచి అయోధ్యకు పోయిందని ఆ లేడి యొక్క పాదాలు, రాముని యొక్క పాదాలు ఇక్కడ గుర్తుగా ఉంటాయి. తర్వాత ఒకే శిలపై నిర్మించబడింది ఈ దేవాలయం. ఈ దేవాలయంలో ఏకశిలపై 2 దేవతామూర్తులను శిల్పులు చెక్కడం జరిగింది. ఒకటి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు 4 చేతులతోటి కూర్చొని శిలపై ఉన్నది. అలాగే గోదా అమ్మవారిని కూడా ఇక్కడ అదే శిలపై గోదా అమ్మవారి కొప్పు చేతిలో మొగ్గ ఉన్నది. కాబట్టి దేవాలయం యొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ శ్రీరాముల అంటే సూర్యకిరణాల ఉదయం ఆ దేవుని పాదాల మీద ప్రతిరోజు పాదాల మీద పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, ఉగాది, ముక్కోటి ఏకాదశి, తర్వాత శ్రీరామనవమి, పారువేట ఇది విశేషంగా ఇక్కడ జరుగుతుంటుంది. పార్వాటి అనేది కూడా చాలా రాముల వారు కళ్యాణం తర్వాత 3వ రోజు పార్వేట కూడా జరుగుతుంది. భక్తులు కూడా బాగా అధిక సంఖ్యలో వస్తారు. ఇలవేల్పుగా దేవుని యొక్క కళ్యాణానికి సుమారు 700-800 మంది వస్తారు. అదే ముక్కోటి ఏకాదశి కూడా ఉత్తర ద్వార దర్శనం చుట్టూ 10 గ్రామాల ప్రజలు కూడా వస్తారు. వారి యొక్క ముక్కులు తీర్చుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని పోతూ ఉంటారు. ఈ దేవాలయం ప్రతినిత్యం భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి సుమారు 10-15 లక్షలతోటి నూతనంగా కూడా కాంపౌండ్, తర్వాత గేట్లు, తర్వాత ఈ లోపల యొక్క గ్రానైట్ కూడా పరచడం జరిగింది. అలాగే గ్రిల్స్, ప్లాస్టింగ్, తర్వాత 2 రూములు భక్తుల యొక్క సహకారంతో, గ్రామ పెద్దల ప్రజల అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించబడినది. ఈ మధ్యనే ప్రజలు కూడా అంత శ్రద్ధతోటి సీసీ రోడ్డు కూడా కింది నుంచి పైకి చేయించడం, గ్రామ ప్రజలు అందరి సర్పంచ్ అందరి సహకారాలతోటి దేవాలయం నిర్మించబడినది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విశేషంగా పూజా కార్యక్రమాలు పాల్గొంటారని తెలియజేస్తున్నాను.
సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మనకు గుడి ముందు భాగంలో రాములవారి పాదం ఉన్నది కదా, అది ఏ సంవత్సరంలో ఏర్పడింది, అది ఎలా? అది సుమారు ఒక 100 200 సంవత్సరాల క్రితమే రాములవారు ఇక్కడికి చేసుకొని ఇక్కడ పోయిండ్రు. ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని ఆ జీని సంహరించడానికి ఇక్కడికి వచ్చారు అనేది పెద్దల యొక్క నమ్మకము. వాళ్ళు చెప్తూనే అదే 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 వంశ పారంపర అదే పరంపరగా వస్తూ ఉన్నది అన్నట్టు ఇక్కడ. అదే విధంగా సార్ ఇప్పుడు గుడి కింది భాగంలో కూడా బండాల చందులో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి కదా, అది చెక్కిన పడిందా లేకపోతే వెలిసిందా? లేదు, దేవుడు నిర్మించిందే. ఆంజనేయ స్వామి రెండు ఇటు మన ఉత్తరం సైడు ఆంజనేయ స్వామి, అక్కడ దేవుడు నిర్మించడం అంటే దేవుడే స్వయంభూగా ఉండడం జరిగింది. ప్రతిష్ట దాన్ని చెక్కడం అవన్నీ ఏమీ లేదు. ఇటు ఆంజనేయ స్వామి ఎదురుగా ఇటు ఉత్తర ద్వార ఉత్తరంలో ఉండడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పర్లేదు ఫ్రెండ్స్, మరి రాములవారి దేవాలయం గురించి, మరి ఈ దేవాలయం ముందు భాగంలో రాములవారి పాదం ఉంది, అదేవిధంగా గుడి పక్కన బండచందుల్లో ఆంజనేయుల స్వాములు ఇద్దరు ఉన్నారు కదా, మరి వాటి గురించి, అన్నిటి గురించి, ఈ దేవాలయం గురించి కూడా మనకు ప్రధాన అర్చకులు పూర్తి వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఈ గుడి డెవలప్మెంట్ కోసం కూడా మన అందరం ముందుకు వస్తే ఇంకా చాలా డెవలప్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ గుడికి చుట్టూ బయట మరి బండలు వేసే విధంగా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మండపం, ఇది ఈ గుడి బయట భాగంలో చుట్టూ కూడా మనకు బండలు వేసే విధంగా దాతలు ముందుకు వస్తే ఈ గుడి అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేవస్థానానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ముందుకు వచ్చి సహా సహకారాలు చేస్తే కూడా డెవలప్ చాలా తొందరలో జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడికి టాయిలెట్స్ ప్రధానంగా మనం నిర్మించేటట్టు మరి దాతలు ముందుకు వస్తే కూడా తొందరగా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి గుడికి వచ్చిన భక్తులు మనకు టాయిలెట్స్ కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి టాయిలెట్స్ నిర్మించే విధంగా దాతలు ముందుకు వస్తే మనం డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన అమ్మపురం యొక్క రాములవారి దేవాలయం గురించి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మన రాములవారి దేవాలయం ముందు ఉన్న జంట నాగులు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం స్వామిని కూడా పిలుస్తారు. మరి ఈ జంట నాగులు కనుక సంతానం లేని వారు కనుక మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా సంతానం జరుగుతుంది అనేది నమ్మకం. ఈ విగ్రహం దాత వచ్చేసి తొరూరు నివాసీలు మాడుగుల రామూర్తి, శశికళ దంపతులు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ దేవాలయం సవారులచ్చమ్మ గుడి. మరి ఈ గుడి మన ఎస్సీ కాలనీలో ఉన్నది. ఈ వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకోసారి ఈ దేవునికి పండగ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది మన ఎస్సీ కాలనీలో ఉన్నది సవారులచ్చమ్మ గుడి, ఇది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అమ్మపురంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి దేవాలయం. చూస్తున్నారు కదా, ఇది ఒక గుడి యొక్క శాసనం. అదేవిధంగా ఈ గుడి వచ్చేసి గౌడ్స్కు సంబంధించిన గుడి అన్నమాట. మరి శ్రీ కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు ప్రతి 5 సంవత్సరాలకోసారి అనేది ఘనంగా జరుపుతూ ఉంటారు. ఇది శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి గుడి, ఇది అమ్మాపురంలో ఉంది. చూస్తున్నారు కదా ఈ గుడి, ఈ ఊరికి చివరిలో ఉంది, ఎంత బాగుందో ఇది అన్నమాట శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి దేవాలయం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అమ్మాపురం యొక్క నల్లల బావి. మరి ఊర్లోకి ఈ బావి నుండి వాటర్ వచ్చేది. మరి బావి నీరు కూడా స్వచ్ఛమైన నీరు. మరి నీళ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది అమ్మాపురం యొక్క బావి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఇక్కడ ఉన్నది, అది శివాలయం. ఇది బేడబుడుగ జంగాలకు సంబంధించిన శివాలయం, బేడబుడుగ జంగాల సంఘం నుంచి కట్టిస్తున్న శివాలయం అన్నమాట. ఈ పక్కన ఉన్నది జాలితోని, ఇది బెడబడు జంగాల యొక్క కమిటీ హాల్. ఇది ఈ గుడి, ఈ కమిటీ హాల్ ఇంకా పూర్తి కాలేదు.
निर्माण में उदी शिवाजी चौक इधी जीके तंडक वेले रोड इधी मेन रोड के रूट इधी जंगल बजार लोपल के रोड इधी शिवाजी चौक रूट मैप इधन एंकंटे अम्मापुर बस स्टा सेंटर तरह बिजी उड़े सेंटर इदे शिवाजी चौक चूस्त कदा इधी मन शिवाजी चौक।